మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం తాపీ సంఘాల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో తాపీ సంఘం అధ్యక్షులు తాడిశెట్టి రామ్కుమార్ ప్రధాన కార్యదర్శి ఎలగం శ్రీనివాస్ మాట్లాడారు. 40 సంవత్సరాల నుండి బెల్లంపల్లి తాపీ సంఘం రిజిస్టర్ నెంబర్ 1149 తో కొనసాగుతుందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతూ ఐక్యమత్యమే మహాబలం అనే విధంగా సంఘం నడుస్తుందని, తమ కష్టంతో శ్రమతో సొంతంగా భవనం నిర్మాణం చేసుకున్నామని అన్నారు. తాపీ సంఘానికి రాజకీయ పార్టీలకు గాని రాజకీయ నాయకులకు గాని ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఈ మధ్య కాలంలో బెల్లంపల్లి తాపీ సంఘంలో ఉన్న సభ్యులు రాజకీయ పార్టీలో చేరినట్లు చెప్పడం జరుగుతుందని, కేవలం కొందరు స్వలాభం కోసం చేస్తున్న ప్రచారం తప్ప అందులో ఏదీ నిజం కాదని అన్నారు. నా పేరు టి రామ్ కుమార్. నేను వినిపించుకునేది ఏంటంటే, మాకున్న సమస్యలు కొన్ని ఘటికంగా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మేమే వెతుకులాడుతున్నాం. మా సంఘం వారు వేరే, ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో వివిధ రకాలుగా వచ్చిన అభ్యర్థులను మభ్యపెడుతున్నామని మా సంఘం పేరు చెప్పుకొని కొంతమంది వాళ్ళ లాభాలకు లోబడి సంఘం పేరు చెప్పి వాళ్ళతో గుమ్మక్కై మా సంఘాన్ని బాధనం చేస్తాను. మేము ఇంతవరకు ఎవరి దగ్గరికి పోయి ఎవరిని సంప్రదించింది లేదు. కావున దయచేసి ప్రజాప్రతినిధులు, ఇంకోటి తాపీ సంఘం కార్మిక ప్రతినిధులు అంటే బెల్లంపల్లి ఉన్న కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల లోకల్ లీడర్లకు మా ముఖపరిచయం తెలుసు, మా బయోడేట తెలుసు, మేము అనేది ఏం తెలుసు. కానీ వాళ్ళు కూడా కొంతమంది మా పేరు చెప్పుకొని లబ్ధి పొందేందుకు తయారవుతామనేది మాకు వినికిడి. దయచేసి ఎవరు ఎవరి మాటలు నమ్మకుండా మేము చెప్పేది ఒకటే, ఏంటి అంటే మాకు మా సంఘానికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తికి హార్ట్ఫుల్గా మేము మా తోడు ఉంటుంది. దయచేసి ఇంకో పార్టీకి సంబంధం లేకుండా ఇప్పటి వరకు కూడా అందరికీ తెలుసు, కానీ దాన్ని కొంత లబ్ధి చేసుకుందానికి మమ్మల్ని వాడుకుంటానని మాకు ఆరాధిస్తాను. దానికోసమే ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. దయచేసి అందరూ కూడా, రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఏదో చులకనగా చూడకుండా వాళ్ళు కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకొని ఆలోచించాలని మాకు మా మనవి. కావున మేము కూడా చాలా, మేము అందరం కష్టపడి మేము ఈ భవనం నిర్మాణం చేస్తున్నాం. ఇది 40 సంవత్సరాల చరిత్ర ఈ భవనానికి. ఇక్కడ ఎవరు ఏ కథ అనేది ప్రతి ఒక్క బెల్లంపల్లి టౌన్ లీడర్లకు అందరి రాజకీయాలు తెలుసు. కాకపోతే ఎవరి దారిన వాళ్ళు పోతుందో అది వాళ్ళ ఇష్టం, కానీ మమ్మల్ని ఎందులో బదనాం చేయొద్దని మా మనవి. రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని బదనాం చేయొద్దని మా మనవి. ఒకటి, ఏ రాజకీయ నాయకుడైనా కానీ మేము పెట్టుకున్న స్కీమ్స్ మేము అమలు చేస్తున్నాం. ఇప్పటికీ ఈ సంవత్సరం నుంచి ఈ స్కీమ్స్ పెట్టినాము. ఇవి మేము పత్రికల ద్వారా కూడా వెళ్ళబడతాము. ఇందులో కొంతవరకు ఇప్పుడు జరిగిన ఒక 4-5 కేసులను కూడా మేము పరిష్కారం చేసుకున్నాం. మా సహాయ సహకారంతో వాళ్ళకి మేము చేతులు వాదనుకుంటున్నాం. కాబట్టి ఏ ప్రతి నాయకుడు కూడా అపార్థం మా మీద నింద లేకుండా, అపార్థం చేసుకోకుండా సహకరించాలి. మాకు ఏ నాయకుడైతే కంప్లీట్ మద్దతు ఇస్తాడో, మాకు సహాయ సహకారం అందిస్తాడో వాళ్ళకు మేము పూర్తిగా మద్దతు ఇస్తామని మా తాపీ కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ E-1149. ఇది బ్రాండెడ్ తాపీ సంఘం అంటే 50 మంది 50 రకాలు పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తాపీ సంఘం అనే వరకు ఒక ఊహ అవుతుంది, అదే తాపీ సంఘం చాలా పెద్దది, వీళ్ళు ఇటువైన ఇటువైనని డైవర్ట్ చేస్తారు. మాది రిజిస్ట్రేషను, మాకు ఒక ఆఫీసు, మాకు ఒక లెటర్ పేయాలు, ఇవన్నీ చూసి కూడా లీడర్ కూడా ఆలోచించి మాట్లాడాలి. దయచేసి ఇక ఏ మాట్లాడినా పొలిటికల్ కోసం మాట్లాడుతుండకుండా ఇది ఓవరాల్గా మా మనవి. దయచేసి మాకు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటాం. నా పేరు ఎలగం శ్రీనివాస్, బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిని. అయితే బెల్లంపల్లి ప్రజలకు మరి బెల్లంపల్లి నియోజకవర్గం తాపీ మేస్త్రీలకు తెలియజేయనిది ఏమనగా, గత కొద్ది రోజులుగా కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది ఏంటంటే, బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘం మరియు కార్మికులు అందరం కలిసి ఒక రాజకీయ పార్టీలో చేరినమని, అందులో తిరుగుతున్నామని కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. ఈ బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘం గత 40 సంవత్సరాలుగా ఏ పార్టీకి అనుబంధ సంఘం కాదు. ఇందులో అన్ని కులాల వారు, మతాల వారు, అన్ని పార్టీల వారు ఉన్నారు. కాకపోతే ఏంటంటే, మా సమస్యలు ఏదన్నా ఉన్న సమస్యలకు ఏ నాయకుడు కానీ పార్టీతో సంబంధం లేదు. మా సంఘానికి ఏదైనా మేలు చేయడానికి వచ్చింది, మాకు ఏదైనా సహాయ సహకారాలు ఇస్తే మేము మద్దతు తెలుపుతాం తప్ప ఏ పార్టీలో మేము ఇంతవరకు చేరలే, చేరబోము. ఇది ప్రజలు
మా కార్మికులు మా కార్మికులకు తెలుసు అందరూ గమనించాలి కొందరు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు మాకు ఇలాంటి పార్టీల తోటి సంబంధం లేదు కొందరు ఈ మధ్యలా కొందరు సంఘం నుంచి ఏదో వేరే పార్టీలో చేరి అక్కడి నుంచి కూడా వాళ్ళు వెలగొడితే బయటికి పోయి ఒక 10 మంది చిల్లర లెక్కలు చేసి వాళ్ళు పార్టీ పేరుతో ఏదో పార్టీలోకి పోయి మేము చేరినాం ఇదే సంఘం అని వాళ్ళు చేరుడు కొందరు నాయకులు ఆ సంఘం మొత్తం చేరింది అని చెప్పుడు ఇలా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు బెల్లంపల్లి తాపీ కార్మిక సంఘం 600 మంది పైచిల్పు సభ్యులు ఉన్నారు మేము సొంతగా సంవత్సరం ఫీజు ప్రతి కార్మికుడు సంవత్సరం ఫీజు కట్టి ఆ డబ్బులతోటి ఇంత పెద్ద భవనాన్ని నిర్మించుకున్నాం కొంత అప్పు చేసి కూడా కట్టుకున్నాం మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మా బాధలు మేము పడుతున్నాం కట్టిన సభ్యులకు కూడా వాళ్ళకి లాభం చేకూరాలని కొన్ని స్కీములు కూడా పెట్టుకున్నాం అవి తప్పకుండా వారందరికీ ఇస్తూనే ఉన్నాం ఎవరు చెప్పిన మాటలు దయచేసి ఎవరు నమ్మద్దు మా కార్మికులకు కూడా చెప్తున్నాం మీరు మేమేదో పార్టీలో చేరినని అది నమ్మవద్దు మాకు ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా మాకేమన్నా హామీ ఇస్తే మేము సంపూర్ణ మద్దతు వారికి తెలియజేస్తాం కావచ్చు అది తర్వాత విషయం వాళ్ళు మా దగ్గరికి వస్తే కానీ మేము చేరినాం తిరుగుతున్నాం అనే మాట అవాస్తవం